ఇద్దరు హీరోలు అలా పడి పడి కొట్టుకోవడం అనేది దెబ్బలు తగిలాయండి వాళ్ళకి. చాలా సార్లు జరిగాయి. ఇక్కడ ఒక మాట అన్నారు శేఖర్ గారు, రామ్ చరణ్ గారి కాలు విరిగింది ఒక సీన్ లో అన్నారు, నిజమేనా అది? మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి ట్రిపుల్ ఆర్ లో షూట్ చేసిన సీన్ ఏమన్నా ఉందా? ఒకవేళ పొరపాటు స్లిప్ అయినామంటే ఇంకా దొరకం ఇంకా అలాంటి లొకేషన్ లో. ఎలా అనిపించింది వాళ్ళిద్దరిని ఒక టైం లో మీరు కళ్ళెదురుగా చూసినప్పుడు? తారక్ గారు గమ్ముంటారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జక్కన్న చెక్కిన అద్భుత సృష్టి ట్రిపుల్ ఆర్ ప్రభంజనాలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మరోవైపు ఎన్టీఆర్ రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతూ ఉన్నారు. ఆ సినిమాలో ఒక్క పాత్ర చేసినా చాలు ఇక మన లైఫ్ సెట్ అయిపోయినట్టే హ్యాపీగా ఉంటుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక ట్రిపుల్ ఆర్ లో ముఖ్య పాత్రను పోషించిన ఛత్రపతి శేఖర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ట్రిపుల్ ఆర్ మూవీపై వస్తున్న ఇవన్నీ అంటే ఇన్ని ప్రశంసలు వస్తూ ఉన్నాయి, అలాగే రకరకాల మాటలు వినపడుతూ ఉన్నాయి, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఏం చెప్తారు ట్రిపుల్ ఆర్ పై, వారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్కారం శేఖర్ గారు, ఎలా ఉన్నారు? సో హ్యాపీ, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇంత హ్యూజ్ సక్సెస్ అయింది ట్రిపుల్ ఆర్. అందులో ఒక చిన్న ఇలా కనబడి వెళ్ళిపోయిన పాత్ర అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది మీరు మాక్సిమం కనబడుతూ ఉంటారు ఎక్కడెక్కడైనా కనబడుతూ ఉంటారు. ఫస్ట్ షార్ట్ సార్ సినిమా వెళ్ళాం, ఫస్ట్ టైం నా జీవితంలో నేను బెనిఫిట్ షోకి వెళ్ళాను. వెళ్ళాలి వెళ్ళాలి, ఎలా అయినా చూడాలి రాజమౌళి గారి సినిమా అన్నట్టుగా వెళ్ళగానే ది స్టోరీ అని పడగానే ఒక రెండు మూడు డైలాగుల తర్వాత కనిపించే వ్యక్తి, తెలిసిన వ్యక్తి మీరే సార్ అక్కడ. అంటే బ్రిటిషర్స్ కనబడతారు వాళ్ళు మాకు తెలీదు, ఆ గోండు క్యారెక్టర్ లో ఉన్న వాళ్ళు మాకు తెలీదు, మీ ఫేసే వెల్ నోన్ ఫేస్ మాకు. చాలా సంతోషం అనిపించింది ఓపెనింగ్ లో మీరు ఉన్నారు, మీరు చెప్పిన ఆ డైలాగ్ ఒకసారి చెప్పరా? లోకి లోకి పాప పాఠం ఇచ్చి దొరసానమ్మ కానికిచ్చింది తీసుకోలోకి. పాపం పాటకి నచ్చి అని అనుకుంటారు కదా, కానీ అమ్మాయి కోసం అని తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపించింది సార్ స్టోరీ, మీకు రాజమౌళి గారు ముందే చెప్తారా లేకపోతే మీ క్యారెక్టర్ వరకే చెప్తారా, ఎలా? లేదండి, ఓన్లీ నా క్యారెక్టర్ వరకే అది చెప్పారు, ఇలా తారక్ పక్కన ఇలా అని చెప్పారు. అది కూడా ఇప్పుడు ఒక లుక్ చేసేటప్పుడు చెప్పారు, ఇంకా అంతే, తర్వాత ఇంకేం చెప్పలేదు. కాకపోతే ఇది అది గడ్డము అది హై కొద్ది పెంచాలి అలా చేసాం. సరే అండ్ అంతే, ఇంకా అలాంటిది మేకప్ అయితే ఉండదు అన్నమాట, ఎవరికి మేకప్ లేదు. ఎన్టీఆర్ గారు కూడా వేసుకోలేదా? ఎన్టీఆర్ గారు హీరోస్ వేసుకున్నారు ఇంటిగా, ఇంకా మేము ఎవరం వేసుకోలేదు. ఈ మేకప్లు వేయాలంటే కూడా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఆర్టిస్ట్ ఆడ మొత్తం, ఎంతమంది జనాలు అయినా అంటే ఆ న్యాచురల్ లుక్ రావడానికి ఆయన ప్రయత్నించారు. సో ఇంకా ఆ నేచురల్ లుక్ కావాలంటే ఎలా ఉండాలో అలా ఉండాల్సిందే అంతే రాజమౌళి గారి సినిమా అంటే. కానీ ఏం సార్ అంటే పక్కన రాజమౌళి గారి సినిమా అంటే శేఖర్ గారు ఉంటారు? లేదండి, అలా ఏం లేదు, నేను బాహుబలిలో లేను అంటే బాహుబలిలో లేనని కాదు, ఏదో చిన్న చేంజ్ వచ్చింది ఆ స్టోరీ వైజ్ లో, సో దాని వల్ల లేను. యమదొంగలో కూడా లేను. అవును, యమదొంగ లేరని తెలుసు, బాహుబలిలో కూడా లేరు. ఓకే, సో ఆ రెండు మిస్ అయినా ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ లో. అవును, నా లక్ ఏంటంటే నేను ఇంత పెద్ద సినిమాలో నేను మీరు అన్నట్టు చిన్న వేషం చేసినా బాగుంటుందని అనిపించే ఫీలింగ్ అంటే నేను అలా 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 అక్కడక్కడక్కడ అనిపించినా కూడా నాకు హ్యాపీ ఎంత అంటే ఆ ఇంపార్టెన్స్ ఉంది, ఆ చిన్న వేషమైనా ఇంపార్టెన్స్ ఉంది దానికి. సినిమా అంటే గుర్తుపడతారు అందరూ ఖచ్చితంగా, మీరు వెల్ నోన్ ఆర్టిస్టే. కానీ పర్టికులర్ గా ట్రిపుల్ ఆర్ విషయానికి వస్తే, నేను మిమ్మల్ని తెరమే చూసిన తర్వాత ఫస్ట్ మా వారితో అన్నమాట కూడా అదేనండి, రాజమౌళి గారి సినిమా అంటే ఈయన కంపల్సరీ ఉంటారు, ఆ మాట అందరికీ వచ్చేసింది అనమాట, ఖచ్చితంగా చెప్తూ ఉంటారు ఒకటి రెండు మిస్ అయినా గానీ. అవును, అది అంటే మాకు బంధం అండి, అది ఆ ప్రేమ ఆప్యాయత ఆయన చూపించే ప్రేమ. ఎప్పటి నుంచి సార్ ఇది బాండింగ్? శాంతినివాస్ శాంతినివాస్ కంటే ముందు అండి, అంత ముందు నుంచే
ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ చేశారు ఆయన. ఓకే ఓకే. అప్పుడు నుంచి నాకు పరిచయం. తర్వాత ఆయన సీరియల్ ఇవ్వడం అండ్ సినిమా ఇవ్వడం. సార్ ఒకరోజు అడిగారు నన్ను, శేఖర్ రాజీవ్ కనకాల స్టూడెంట్ నెంబర్ వన్లో రాజీవ్ కనకాల కాలేజీలో వీళ్ళను పక్కన ఉండే వేషం ఉంది, ఒక 25 రోజుల నుంచి 30 రోజులు వస్తుంది, అది చేస్తావా? ఒక 2-3 రోజులు ఇంటర్వ్యూలో చచ్చిపోయే క్యారెక్టర్ ఉంది, అది చేస్తావా? ఓకే, ఆలోచించా సార్, నేను ఇదే చేస్తాను. అంటే నాకు ఆయన దగ్గర అంత ఫ్రీడమ్ ఉంది. ఏదైనా ఆయన ఒకవేళ ఆయన దగ్గరికి ఈ రెండింటికి సూట్ అవుతాడు శేఖర్ అనుకుంటే చెప్తారు, శేఖర్ నువ్వు ఇది చేస్తావు ఇది చేస్తావు అని. ఈవెన్ సాయి సినిమాలోనే నాకు ఛత్రపతి మూవీ గురించి, శేఖర్ నువ్వు కామెడీ చేయగలవా, నాకు చేత కాదు, గుండు కొట్టించుకోగలవా, నాకు చేత కాదు, నీ సల్లిస్తావా, నాకు చేత కాదు, నేను చేయలేను, కంటిన్యూ నా సీరియల్ చేస్తున్నా కదా అంటే సర్లేపో. తర్వాత నేను అది నేను ఆ టైంలో వద్దని నాకు ఎంత మంచిగా అయిందంటే, ఈరోజు నాకు ఇంటి పేరులాగా ఛత్రపతి శేఖర్ అనే ఇది వచ్చింది. ఇన్నేళ్ళు అయిపోయినా, ఇన్నేళ్ళు గడిచినా, ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతున్నా, జనాలు ఇంకా అదే గుర్తుపెట్టుకున్నారు, ఛత్రపతిలో ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళా. ఇప్పుడు మనము ఈవెన్ నేను వేరే స్టేట్కి వెళ్ళినా సరే, వేరే స్టేట్కి వెళ్ళినా, ఓ జార్ఖండ్ కానీ లేదంటే ఇంకొకటి కానీ గుజరాత్ కానీ ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు మన సినిమాలు డబ్బై వెళ్ళిపోతున్నాయి, సెట్ మ్యాక్స్లోనో సోనీలోనో ఇలా. సో అలా చూసి వాళ్ళు, ఎందుకంటే ఈ సౌత్ ఫిల్మ్స్ని బాగా ఇష్టపడుతున్నారు వాళ్ళు, అలా చూసి వాళ్ళకి గుర్తుండిపోయి ఓ ఆ పుష్మేకరేనా ఆ పుష్మేకరేనా అని అడుగుతున్నారు వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. అదొక వరం సార్, భాషా భేదం లేదు కళకి, కాబట్టి ఎవరికైనా ఎంత దూరమైనా ఎలాంటి వాళ్ళకైనా వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు, రీచ్ అవుతారు వాళ్ళ దాకా. సో అదే విధంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా RRR హవానే కొనసాగుతోంది. సో ఎవరిని కదిలించినా RRR ఒక వారం ముందు నుంచి సార్ ప్రమోషన్స్ లో అసలు ఎంతగా ఎవరైనా ప్రమోషన్స్ విషయంలో నార్మల్ గా మాట్లాడి వెళ్ళిపోతారు, కానీ ప్రత్యేకించి రాజమౌళి గారు, తారక్ అండ్ అలాగే రామ్ చరణ్ వాళ్లే మాట్లాడుకుంటూ ఇంకా సినిమాపై ఇంట్రెస్ట్ పెంచేశారు వాళ్ళు ఎలా ఉంటుంది అనేది. సో ఆ మాటల్ని మాకు అర్థమైంది ఏంటంటే, రాజమౌళి గారు పట్టు వదలరు, ఆయన అనుకున్న సీన్ తీస్తారు కంపల్సరీ అంటారు. అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మీరు ఇబ్బంది పడి RRR లో షూట్ చేసిన సీన్ ఏమన్నా ఉందా? నేను ఏం లేదండి, అస్సలు నాకు ఇబ్బంది లేదు, అస్సలు ఏమి ఇబ్బంది లేదు. ఇబ్బంది పడ్డది అంటే ఇద్దరు హీరోలే, ఇబ్బంది పడ్డారు వాళ్ళే. అంటే ఇబ్బంది అంటే వాళ్ళకి పాపం దెబ్బలు తగిలాయి, ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు కష్టపడిన విధానం కానీ, మళ్ళీ వాళ్ళ డైట్ మెయింటెనెన్స్ కొద్దిగా చేంజెస్ రాకూడదు. ఈలోపు ఒకసారి సెట్లో, ఇక్కడ గండిపేట ఓషన్ పార్క్ సెట్లో షూట్ జరుగుతుంది, అయితే క్రికెట్ ఆడదామా అన్నారు తారక్ గారు. క్రికెట్ ఆడదాం అనుకున్నాం యాక్చువల్గా మేము, ముందు నుంచి మాకు అలవాటు ఆడదాం. ఓకే, అస్సలు పర్మిషన్ ఇవ్వనంటే ఇవ్వనన్నారు సార్, అస్సలు నేను పర్మిషన్, మేము ఆడుకుంటాం, నువ్వు వచ్చి చూడు అక్కడ కూర్చొని, నువ్వు ఆడడానికి వీళ్ళు అస్సలు పర్మిషన్ లేదు. ఏంది నన్ను ఇడిచిపెట్టి మీరు ఆడతారా? నన్ను తారకు ఏమ్రా నేను లేకుండా నువ్వు ఆడతా ఈ టైప్లో, లేదు నేను ఏం ఆడలేదు సార్, వాళ్ళు ఆడలేదు ఆడలేదు. సో అంత టైం ఫన్నీగా కూడా ఉంటారనమాట, సరదాగా కూడా ఉంటారా? ఎప్పటికప్పుడే ఉంటుందండి. అంటే సీన్ చేసేటప్పుడు ఓ ఎమోషనల్ సీన్ చేసేటప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇంకొక దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు టేక్ అనే ముందు ఆ నవ్వులు ఆ ఇవి, మళ్ళీ రాజమౌళి గారు అక్కడి నుంచి చూసి ఆయన నవ్వుతూ ఉంటారు,
అసలు టైం తెలియదు అండి, అంటే మనం షూట్ చేస్తున్నామా, ఎంతసేపు చేస్తున్నాము ఏంటనేది తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం.